హాయ్ ఫ్రెండ్స్, మయాసిల్ ఫారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఏమన్నా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి. అదేవిధంగా ఇది వచ్చి మనకి ఒక చిన్న ఫామ్ అండి. ఈ ఫామ్ అనేది మన ప్రకాశం జిల్లా పడుచూరు మండలం చేకూరు విలేజ్ అండి. ఈ విలేజ్లో నాగరాజు గారు అనే రైతు మనకి కంటిన్యూగా కోళ్ళను అయి పెంచుతూ అదేవిధంగా వాటి లాభాల్లో అయితే ఉన్నాడని అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇతని దగ్గర ఏంటంటే పిల్లల కాడ నుంచి పెంచుతూ ఉంటాడండి. పెంచి వాటిని పెద్దవి అయినాక వాటిని అంటే అన్ని విధాలుగా తయారు చేసి బీడింగ్ సెటప్ అనేవి మనకి అమ్ముతూ ఉంటాడు. పట్టాలు కానీ అదేవిధంగా పెట్టలు కానీ కన్నె పెట్టలు ఇదివరకు బెర్స్ జాతివి అనేవి చాలా రకాలైతే అమ్మటం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పెరుగు క్రాస్ కూడా పెడతాం జరిగింది. ఆ పెరుగు క్రాస్ వీడియోస్ అనేవి మనమైతే తీయలేదు, నెక్స్ట్ టైం అయితే వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాం. ఇవైతే మనకి జాతులకు సంబంధించిన బెరస జాతి, అదేవిధంగా అన్ని రకాల జాతులకు సంబంధించిన బ్రీడ్స్ అయితే ఇతని దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడైతే ప్రజెంట్ పిల్లలు ఉన్నాయండి, ఈ వీడియోలో ఆగబడుతున్నాయిగా పుంజులు, వీటికి దిగిన పిల్లలు ఉన్నాయి. పిల్లలు అయితే అతను చేసుకొని ఈ బ్రీడింగ్ సెటప్ అనేవి ఇవ్వాలని అనుకుంటున్నాడు. కొన్ని అయితే దిగిని ఇతని దగ్గర టోటల్గా 100 పిల్లలు అయితే ఇప్పుడైతే ఉన్నాయని చెప్పారు. ఈ 100 పిల్లలు అతను ఉంచుకొని వీటికి మదర్లు అదేవిధంగా పుంజులు అయితే ఇవ్వాలి అనే ఉద్దేశం అయితే ఉన్నాయి. అన్నీ కూడా పుంజులు కానీ పెట్టలు కానీ ఏవైనా కానీ ఇతని దగ్గర 1 కారు 2 కార్లు దిగినాయండి. అదేవిధంగా పుంజులు వచ్చేతలకి మనకి 16 నెలలు పుంజులుగా చెప్పారు, 16-14 నెలలు పుంజులు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ రేట్లు పరంగా చూసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి రేట్లు అయితే డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అతనే స్వయంగా అయితే చెబుతా అన్నాడు. ఇది దేనికి రేట్ అయినా సరేగా అతనే చెబుతానంటే అయితే చెప్పడం జరిగింది. ఇది 2 సంవత్సరాలుగా మనకి ఈ ఫామ్ అయితే మనకు తెలిసిన వారండి. వీళ్ళు ఇంతకుముందు బెరస జాతివి పెట్టలు కానీ పుంజులు కానీ చాలా రకాల అయితే అమ్మటం అయితే జరిగింది. వీళ్ళ ఫామ్లో ఎటువంటి రిమార్క్ అనేది ఉండదు. ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు, కాకపోతే మెయిన్ సిటీకి పంపిస్తారు. కొన్ని ఏరియాలకు మాత్రమే పంపించడం అయితే జరుగుతుంది, అన్ని ఏరియాలకు అయితే వాళ్ళకి కుదరదు. వీడియోలో ఆగబడుతున్నాయి కదా ఈ పుంజులన్నీ అమ్మేయండి. ఈ పుంజుల్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ అమ్మేయగా మనకైతే చూడటం జరిగింది. నేనే స్వయంగా ఫామ్ విజిటింగ్కి వెళ్ళి మనం వీడియో తీసిన వీడియో ఇది, అతనైతే పంపించింది కాదు. దేనికంటే క్వాలిటీ అనేది మన బ్రదర్ అనేది మెయింటెన్ చేస్తూ ఉంటాడు. నాకు కూడా అలాంటి క్వాలిటీ మెయింటెన్ చేయడం అనేది నాకు వీడియో తీయటం కొంచెం ఇంట్రెస్ట్ కనిపించి నేను మనం అయితే వెళ్ళటం జరిగింది. చిన్న సెటప్లోనే పిల్లలు అనేది బ్రీడింగ్ తీసుకుంటూ అదేవిధంగా చిన్న చిన్నగా లాభాల దారిలో అనేది పడతా ఉన్నారు. ఎవరైతు చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ నాగరాజు గారు సెటప్ మన బ్రీడింగ్ అయితే. వీటిలో మనం పుంజులు అయితే ఇవ్వాలనుకుంటున్నారు, పెట్టలు అయితే ఎటువంటి ఇవ్వటానికి అయితే లేదు అతను అమ్మటానికి. ఈ ఉన్న పిల్లలు కూడా అతను బ్రీడింగ్ కోసం అయితే కొన్ని ఉంచుకొని కొన్ని అయితే ఇవ్వాలనే ఉద్దేశం అయితే ఉన్నారు. ఏదైనా రిక్వెస్ట్ చేసి 1-2 అయితే ఎక్కువ ఇస్తానని చెప్పారు బ్రీడింగ్కి పిల్లలు కావాలనుకుంటే. పుంజులు అయితే మటుకు 5-6 పుంజులు అయితే మనకి వీడియోలో చూపించిన రైతుగా 5-6 పుంజులు అయితే అమ్మడానికి ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎవరైనా బల్క్గా పుంజులు ఒకళ్ళే తీసుకుంటే కొంచెం రీజనబుల్ రేట్లు కూడా ఇస్తా అన్నాడు. మీకు రేట్ పరంగా ఒకటి చూసుకున్నట్లయితే బెదర్నాడికి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే అందిస్తారు. ఇవాళ చాలా కాలంగా మేము ఈ ఫామ్కి అయితే విజిట్కి రావాలనుకుంటున్నాను, ఇవాళ నాకు రావడానికి వీలు లేదండి. ఇది కొంచెం పని నుండి మనం వస్తూ బెదర్ని మనం విజిట్ చేయడం జరిగింది. కోళ్ళు అయితే బాగున్నాయండి, ఫామ్ కూడా బాగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది. కోళ్ళ విషయంలో కూడా నేను ఇంతకుముందు అయితే వీడియోలో చూసానే కానీ క్లియర్గా మనకి బ్రీడింగ్ పర్పస్ అనేది నేను చూడలేదు. ఇప్పుడే క్వాలిటీస్ నేను చూశాను, బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి క్వాలిటీ. ఎవరైనా కొనాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎటువంటి ఆలోచించాల్సిన ఉద్దేశం అయితే లేదండి. దేనికంటే స్వయంగా మనం వచ్చి క్వాలిటీ అనేది మనం చూసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది, దాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సార్. ఓకే, ఉంటాను, థ్యాంక్ యూ.